నీకంటే పెద్దగా భారీ ముగ్గేస్తా చాలా. ఈ టైంలో ఈ పోటీలు అవసరమా? లేదు మనోడా, నువ్వు ఇలాంటి డైలాగులు చెప్పొద్దు. మా లోకేశ్వరికి నాకు ఎమోషన్ వచ్చిన తర్వాత కంట్రోల్ చెయ్యాలని చూడొద్దు. సరే, మీ అక్క చెల్లెళ్ళిద్దరిలో ఎవరు మంచిగా ముగ్గేస్తే వాళ్ళకి బహుమతి ఇస్తాను. బహుమానమా? అంటే మాకు ఉంగరం చేయిస్తారా, చైన్ చేయిస్తారా, లేకపోతే వడ్డనం చేయిస్తారా? నాలుగు కోడీకలు పెట్టి నెత్తి మీద తగిలిస్తారు. ఇదిగో లోకే, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? పని చేయి, ఫలితం ఆశించకు అన్నాడు. సరే, ఛాలెంజ్ గుండమ్మకి, లోకేశ్వరికి ఛాలెంజ్. గెలుపు మీద మాదా అని సై సై. లోకి సై అని చెప్పవే. గుండమ్మ తగ్గొద్దు. సై సై. పోటీ జరగనివ్వనయ్యా, నా భార్యకి ఎలాగూ పనులు చేయడం రాదు. అట్లీస్ట్ ముగ్గైనా వేయగలదు అని నిరూపించుకుంటే వదిన గురించి నువ్వు అప్పుడప్పుడు చెప్తూ ఉంటావు కదా గొప్పలు. అలా నా భార్య గురించి నేను కూడా చెప్పుకోవడానికి ఒకటి ఉంటుంది. అంటే ఏంటి మనవడా, లోకి ముగ్గులు పోటీలో గెలుస్తుందని నీ నమ్మకమా? ఏదో ఆశ. సరే, ఆశపడ్డంలో తప్పులేదు కదా. తప్పలేదు తప్పలేదు. ఇంతకీ లోకేశ్వర్ ఎక్కడరా? లోకే లోకే. ఏంటి ఇది? కెమికల్ పౌడర్. ముగ్గుల పోటీలకి ముగ్గు కావాలి గాని ఈ పౌడర్ ఎందుకే? ముగ్గులో కలిపి ఆ గుండమ్మని ఓడించడానికి, ఏడిపించడానికి. ఈ పౌడర్ చేతి కంటితే దురద పెడుతుంది, ఆ తర్వాత మంట పుడుతుంది, ఆ తర్వాత చేతులు బొబ్బలెక్కుతాయి. అర్థమైందే. అయితే నువ్వు కాదు, ఆ పౌడర్ నాకివ్వు. నేనే గుండమ్మ వేసే ముగ్గులో కలుపుతాను. ఆ నువ్వొద్దు. ఎన్నో విలన్ క్యారెక్టర్లు పోషించిన దాన్ని, సీనియర్ ఆర్టిస్ట్ని. ఆ పౌడర్ నాకివ్వండి, నేను కలుపుతాను. తేడా చేయవుగా? నా సీనియర్ టీని శంకిస్తున్నావా? తేడా వస్తే నీ చెప్పుతో కొట్టు. లోకే లోకే. వస్తున్నాను తాతయ్య. ఏంటి తాత? బయట ముగ్గులు పోటీ అంటే లోపల ముగ్గులు వేస్తున్నావు ఏంటి? ముగ్గులు వేయటం కాదు, పోటీకి రెడీ అవుతున్నాను. ఇదేమైనా కుస్తీ పోటీనా రెడీ అవడానికి? కాకపోయినా మా అక్కతో పోటీ అంటే ఎంతైనా రెడీ అవ్వాలి కదా. లోకేశ్వరి, ఈ పోటీలో నువ్వే గెలవాలి. నువ్వు గెలిచావంటే మీ మావయ్య గారి కాదు, నేను కూడా ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. తప్పకుండా అత్తయ్య. కరెక్ట్గా రైట్ సైడ్ ఉన్న బౌల్లోనే కలుపుతాను, గుర్తుంచుకో. నానమ్మ, ఇటు పక్క వాటర్ ఉన్నాయి కదా, అటుపక్క పో.
వదినా, ఇంకా ఎంతసేపు? పోటీ మొదలు పెట్టండి. ఆగు, నువ్వు అది తీసుకో. ఇది నేను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. బౌల్స్ దగ్గర కూడా గొడవ ఏంటమ్మా? నేనేం గొడవ పడలేదు, తనే నాతో గొడవ పడుతుంది. అమ్మా, నీతో ముగ్గుల పోటీలో ఎక్కడ ఓడిపోతానేమోనని భయపడి గొడవ పడుతున్నట్టుందమ్మా. బౌల్ ఇచ్చేయమ్మా. ఉసే లోకేశ్వరి, ఉసే సైకి చేస్తున్న పట్టించుకోటన్నదే లోకి. లోకి, నన్నేం వెక్కిరించనక్కర్లేదు మావయ్య. నిజంగా ఈ పోటీలో గుండెం ఓడిపోతుంది, చూద్దురు గాని. గొడవపడి మరీ కెమికల్ కలిపిన బౌల్ని తీసుకుంది. ఇది ఈరోజు దీనికి మూడున్నట్టే. నువ్వే గెలవాలి. ఇదేంటి, ఇంకా దాని చేతులు దురదలు పెట్టడం లేదే? అంటే దాని తోలు కొంచెం మందం కదా, రియాక్షన్ తెలియడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటా. కెమికల్ కలిపిన బౌల్నే తీసుకుంది. అంటే ఇప్పుడు దాని పరిస్థితి ఇంకేముంది? గోకోవడమే. చేతులు చూపించు లోకి. చేతులు దురదలు పడుతున్నాయి, మంటలు వస్తున్నాయి. ఆగు, ఇది చూపించు ముందు లోకి. అయ్యో, మొబ్బలు కూడా వస్తున్నాయి. ముగ్గులు చేపెడితే బొబ్బలు ఆడమేంటే? హే బాబీ, ఇదేదో కెమికల్ రియాక్షన్ లా ఉంది, హాస్పిటల్కి వెళ్దాం పద. అయ్యో ఏమండి, హాస్పిటల్కి వెళ్ళడానికంటే ముందు ఈ కెమికల్ రియాక్షన్ కాకుండా ప్రాథమిక చికిత్స చేద్దాం. ప్రాథమిక చికిత్స ఏంటది? అయ్యో అది
అక్కడుండే ఆవు పేడలో చేతులు పెట్టాలి. పేడలో చేతులు పెట్టడం ఏంటి? చెప్పింది వినవే రా. అయ్యో లోకి, తగ్గిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది లోకి? ఇందకటి కన్నా బెటర్. లోకే, నువ్వు ఈ పోటీలో గెలిస్తే మీ మామగారు బహుమానం ఇస్తానన్నారు. నువ్వు గెలవకుండానే ఆ దేవుడు పైనుంచి ఇచ్చేసినట్టున్నాడు. తాతయ్య, అది బాధపడుతుంటే నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? కాసేపు ఆగు. అవును, ముగ్గు ముట్టుకుంటే కెమికల్ రియాక్షన్ రావడం ఏంటి? ముగ్గులో ఏమైనా కలిసిందా? కలిసిందా లేక కలిపారా? ఉసే, నువ్వు చేతులు పెట్టిన అత్తర్లో కాదే ప్యాడ్లో ఇకటి. మంట తగ్గిందా? లోపలికెళ్ళి చేతులు కడిగించి ఆయింట్మెంట్ రా. పదలోకి వెళ్ళు. వెళ్ళమ్మా. ముగ్గు ముట్టుకుంటేనే ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా అందులో ఏదో కెమికల్ కలిసింది. కలిసింది కాదు, కలిపించింది. ప్లాన్ రివర్స్ అయ్యి నేనే అనుభవిస్తున్నాను. అవునులోకి, ఎవరైనా నువ్వు ఓడిపోవాలని కుట్ర చేసి ఆ ముగ్గులో కెమికల్ కలిపారంటావా? ఎవరు కలుపుతారు? మీ వదిన కలిపిందని అంటారా? చచ్చా, మా వదిన అలాంటి పనులు ఎప్పుడూ చేయదు. అయితే ముగ్గమ్మిన వాడి దగ్గరే ఏదో తేడా జరుగుంటుంది. అలా అనుకుంటే అప్పుడు నీతో పాటు ముగ్గు వేసిన మా వదిన చేతులు కూడా ఇలా అయిపోవాలి కదా. కానీ నీ ఒక్కదాని చేతులు ఇలా ఎందుకవుతాయి? ఇక్కడ చేతులు మండిపోయి నేను బాధపడుతుంటే మధ్యలో మీ క్వశ్చన్స్ ఏంటండి? సారీ, రాస్తాను. ఏంటో, అసలు ఈ ముగ్గుల పోటీ పెట్టకున్నా బావుండు. అనవసరంగా నీ చేతికి గాయమైంది. అన్ని కష్టాలు ఆ దేవుడు నీకే పెడుతున్నాడు. బాధపడుకులోకి, తగ్గిపోతుంది. చాలండి, మీరు వెళ్ళి వ్రతానికి రెడీ అవ్వండి. సరే,
పూజ స్టార్ట్ అవగానే పిలుస్తాను, అంతవరకు రెస్ట్ తీసుకో, సరేనా? లోకేశ్వరి, ఇప్పుడు ఎలా ఉంది? ఒక్క నిమిషం అత్తయ్య. నానమ్మా, ఒక్కసారి ఇటు వచ్చి నిలబడవా. దేనికే? చే బాగలేదు కదా, నువ్వు ఇటు వచ్చి నిలబడు. ఎందుకే కొడతావు? ఇంకో 4 పీకలను ఉంది, కానీ చెయ్యి బాగోలేదు కదా. దీన్ని తగ్గగానే గుర్తు చెయ్యి, బ్యాలెన్స్ వి, అప్పుడు పీకుతాను. నేనేం చేశాను? ఏం చేసావా? కెమికల్ కలిపిన బౌల్ లోకేశ్వరి తీసుకునేలా చేసి దాని చెయ్యి పుచ్చిపోయేలా చేశావు. ఈ పని నేను చేస్తాను అంటే సీనియర్ ఆర్టిస్ట్ని, భూమి పుట్టినప్పటి నుంచి విల్లన్ని అని ఎగేసుకుంటూ వెళ్ళావు. పాపం, ఇది బలైపోయింది. లేదే, నేను నీకు చెప్పినట్టుగానే రైట్ సైడ్ బౌల్లోనే కెమికల్ కలిపాను. కాకపోతే మీరు అటున్నారు, నేను ఇటున్నాను. నా రైట్ మీకు లెఫ్ట్ అయింది, మీ లెఫ్ట్ నాకు రైట్ అయింది. అక్కడ జరిగిందే మిస్టేక్. అప్పుడే చెప్పాలి కదా. అందరు ముందు అరిచి చెప్పమంటావా? అక్కడికి నేను సైగలు చేస్తూనే ఉన్నాను, నువ్వు చూస్తేగా. ఏమైతేనే ఆ గుండమ్మని దెబ్బ కొట్టాలనుకుని ప్రయత్నం చేసి ఎప్పటిలాగే ఇది దెబ్బైపోయింది. ఈ చిన్న దెబ్బని ఆ గుండమ్మ తప్పించుకుని ఉండొచ్చు, కానీ అస్సలైన దెబ్బ, ఆ గుండమ్మకి దిమ్మ తిరిగిపోయే దెబ్బ రతన్ దగ్గర కొట్టబోతున్నాను. అక్కడేం ప్లాన్ చేసావే? నేనేం చేయకుండానే ఆ గుండమ్మని దెబ్బ కొట్టే అవకాశం ఆ దేవుడు నాకిచ్చాడు. ఏంటది? ఆ గుండమ్మ ఫ్యాక్టరీ నిలబెట్టుకునే ప్రయత్నంలో తన నగల్ని తాకట్టు పెట్టింది. అది చేసిన ఈ తప్పు ఇప్పుడు దాని పాలిట ముప్పవబోతుంది. అలవాట్ల పొరపాటున నగలు తీసుకుని వేసుకుంటున్నాను. ఒరిజినల్ నగల్ని ఫ్యాక్టరీ కోసమని తాకట్టు పెట్టి గిల్టీ నగల్నే కదా ఇక్కడ పెట్టాను. ఇవి గాని మెడలో వేసుకుని పూజలో కూర్చుంటే అసలే లోకేశ్వరి కళ్ళు, మా చిన్నత్తయ్య గారి కళ్ళు నా మీదే ఉంటాయి. పొరపాటున గిల్టీ నగలని వాళ్ళు స్మెల్ చేశారా? నా చాప్టర్ క్లోజ్ అయినట్టే. హలో, చెప్పండి సార్. సార్, హలో సార్, మా ఆయన చాలా బిజీగా ఉన్నారు, కాసేపట్లో ఫోన్ చేస్తారు.
ఏమీ అనుకోకండి. థ్యాంక్ యూ. ఏంటే ఫోన్ కట్ చేసావు? అవతలు ఎవరో తెలుసా? సడన్ గా అలా కట్ చేస్తే ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారో నాకెందుకండి. మీరు తడితలతో ఇలాగే ఉంటే ముందు రొంప చేస్తుంది, తర్వాత జలుబు చేస్తుంది. ముందు ఇలా కూర్చోండి కూర్చోండి.